టీడీపీని సంకటంలోకి నెట్టేసిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ఒక ప్రకటన టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నడుమ ఉండే బుందేల్ఖండ్ క్యారిడార్కి ప్రధాని 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడమే టీడీపీ సర్కార్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఒక పక్క తీవ్రస్థాయిలో పోరాడుతున్నాం అని ప్రకటించి పార్లమెంటులో నానా అల్లరి చేసినా కేంద్రం పైసా విదల్చకపోవడంతో డేలాపడిన ఏపీ సర్కార్కి ప్రధాని ప్రకటన ఈ సమయంలో చేయడం జనంలో మైలేజ్ను మరింత కిందకు తీసుకువెళ్లే పరిస్థితి తెచ్చిపెట్టింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏమాత్రం లెక్క చేయడం లేదని, ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోవాల్సిన పనే లేదన్న రీతిలో ప్రధాని బుందేల్ఖండ్కు ఇచ్చిన వరం అనేక చర్చలకు దారితీసింది. బుందేల్ఖండ్కు ప్యాకేజీ ప్రకటించడంపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన నిలదీశారు. ఏపీకి కొత్తగా తాము ఏమీ కోరలేదని, చట్టంలో చేసిన హామీలు పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన వరాలు అమలు చేయమంటే పట్టించుకోకుండా ఏపీ పట్ల నమ్మక ద్రోహం చేశారని వాపోయారు. ఇక ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకోమని, పార్టీలో చర్చిస్తామని, కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఆంధ్రుల మనసులను మరింత గాయం చేసే దిశగా సాగుతున్నాయని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చి తీరుతామని, కేంద్రం ఎందుకు ఇవ్వదో తేల్చుకుంటామని అంటున్నారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, చేసే వరకు పోరాడాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని కర్ర విరక్కుండా పాము సాగకుండా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు అంశంలో కానీ అవిశ్వాస తీర్మానంపై కానీ చంద్రబాబు కర్ర విరక్కుండా పాము సాగకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఒక పక్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అన్ని పార్టీల నుంచి ఒత్తిడి వస్తుండడం, పొత్తు నుంచి బయటికి రావాలన్న ప్రజల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు సీఎం కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఆయన తన పోరాటంలో కొత్త అస్త్రాలు ఎలాంటివి ప్రయోగించి కేంద్రాన్ని నేలకు దించుతారో చూడాలి. అలాగే అపార అనుభవజ్ఞుడి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో రాబోయే రోజులే తేల్చనున్నాయి.